రీసెంట్ గా రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ అభినేత్రి 2 బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేకపోయింది. సినిమా రిలీజ్ అయ్యి 6 రోజులు కావస్తున్నా కానీ కలెక్షన్ల పరంగా గ్రోత్ లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 2.7 కోట్ల రేటు వరకు అమ్మగా బాక్సాఫీస్ దగ్గర 3.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 6 రోజులు పూర్తయ్యే సమయానికి మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల వరకు షేర్ ను సాధించింది. 6వ రోజు కేవలం రంజాన్ హాలిడే ఉన్నప్పటికీ సినిమా 17 లక్షల వరకు షేర్ ను మాత్రమే రాబట్టడంతో లాంగ్ రన్ లో మరో 50 లక్షలకు అటు ఇటుగా కలెక్షన్లను సినిమా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో లాంగ్ రన్ లో టోటల్ గా సినిమా 2 కోట్ల లోపు వసూలతో పరుగును ముగించే అవకాశం ఉండటంతో బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకోవడం కష్టమే అని తేల్చేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. టోటల్ గా ఇప్పటి వరకు గ్రాస్ 2.6 కోట్ల వరకు ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకోవడానికి మరో 2 కోట్ల వరకు షేర్ ను వసూలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. అది ప్రస్తుతానికైతే అసత్యంగానే కనిపిస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోవడం ఖాయమని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.